కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని నీటి ట్యాంకు వద్ద త్రాగునీటి పైప్ లైన్ లీకేజీ సరిచేయాలంటూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వినతి. వివరాల్లోకి వెళ్తే, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని నీటి ట్యాంకు వద్ద ఉన్న కంప చెట్లను తొలగించి త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలను సరిచేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్సీపీ ప్రొద్దుటూరు డివిజన్ కార్యదర్శి ఎస్ షరీఫ్ మాట్లాడుతూ, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని గండ్లూరు కొట్టాల వద్దనున్న వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల కంప చెట్లు పెరిగి భయంకరమైన అడవిగా మారింది. ఈ వాటర్ ట్యాంక్ వద్ద పైపులు లీకేజ్ వచ్చి మురికి నీరు నిలబడి పాచిపట్టి ఉంది. ఈ నీరు త్రాగునీటి పైప్ లైన్లో కలిసే అవకాశం ఉంది. కలుషితమైన ఈ మురికి నీరు కొత్తపల్లి పంచాయతీ ప్రజలు త్రాగితే అనేక అంటురోగాలకు ఇబ్బందులకు గురి అవుతారు అని, అంతేకాకుండా పంచాయతీ సరఫరా అయ్యే నీటి పైపులు అనేక చోట్ల లీకులు ఉన్నాయి అని, మరియు నీటి వదులు గుంతల్లో నీరు నిలబడి మురికి వాసన వస్తున్నది. కాబట్టి ఈ విషయంపై కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి గారిని కలిసి వెంటనే ఈ ప్రాంతం శుభ్రం చేసి కొత్తపల్లి పంచాయతీ ప్రజలకు శుభ్రమైన మంచినీటిని అందించి ప్రజలను అనారోగ్యాలకు గురి కాకుండా చూడాలని ఆర్సీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి వెంటనే స్పందించి శుభ్రం చేయిస్తామని, పైప్ లైన్ లీకేజీలు మరమ్మతులు చేయిస్తామని చెప్పడం జరిగింది.